ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలోని హిందూ పాఠశాలలో జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి రామసుబ్బారెడ్డి, మండల విద్యాశాఖ అధికారి సుజాత, సర్పంచ్ పల్లెపోగు వరాలు కలిసి జగనన్న విద్యా కానుక కిట్లను విద్యార్థులకు అందించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి సుజాత మాట్లాడుతూ, మన ప్రభుత్వం రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని, అందులో కీలకమైన విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తూ నాడు నేడు కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి రాష్ట్రంలో ఏ ఒక్కరూ నిరక్షరాస్యులుగా ఉండరాదని, ఇంటికి పెద్ద దీకుగా నేనున్నానని మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పిత దృష్టితో రేపటి భావితరాల విద్య కోసం విప్లవాత్మక మార్పు తెచ్చి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి నాణ్యమైన విద్యను అందించుటకై ప్రతి అక్క చెల్లెమ్మలకు అమ్మఒడి విద్యా కానుక ద్వారా డ్రాపౌట్ నిలువరించే దిశగా అడుగులు వేస్తున్నారని, ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో సంపూర్ణ అక్షరశాతం సాధించవచ్చని తెలియజేశారు. ఈ సంక్షేమ పథకం ద్వారా ప్రతి ఒక్క వర్గానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని, విద్యా కానుక ద్వారా 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులకు 3 జతల యూనిఫామ్, బెల్ట్, బూట్లు, బ్యాగు, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ ఇవ్వడం జరుగుతుందని, అంతేకాకుండా యూనిఫామ్ కుట్టుకూలికి 200 రూపాయలు తల్లి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం అనంతరం మధ్యాహ్న భోజనాన్ని ఎంపీపీ భూలక్ష్మి రామసుబ్బారెడ్డి, మండల విద్యాశాఖ అధికారి సుజాత, సర్పంచ్ పల్లెపోగు వరాలు పరిశీలించి పాఠశాలలో వసతులపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి సుజాత, ఎంపీపీ భూలక్ష్మి రామసుబ్బారెడ్డి, సర్పంచ్ వరాలు, హిందూ స్కూల్ హెచ్ఎం అల్లూరయ్య తదితరులు పాల్గొన్నారు. పిల్లలకు అవసరమైనటువంటి బట్టలు, ప్రతి ఒక్కరికి కూడా 3 జతల, విద్యార్థులకు 3 జతల బట్టలు, అలాగే బూట్లు, 3 జతల సాక్సులు, బెల్ట్, మరి ఇవన్నీ కూడా పిల్లలకు ముందుగానే అందజేయడం జరిగింది. మరి సెలవుల కంటే ముందుగానే అన్నింటినీ మనకు పంపించారు. మరి ఈరోజు అంటే ప్రారంభించిన పునఃప్రారంభ దినంలోనే మరి ఇవన్నీ కూడా విద్యార్థుల యొక్క చేతులలో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఎంతో డబ్బును వెచ్చించి మరి పిల్లలందరికీ కూడా ఇవన్నీ కూడా పంపించడం జరిగింది. మరి వీటన్నింటినీ కూడా ఈరోజు పిల్లలకు మనం మన గౌరవ అధ్యక్షురాలు మన ఎంపీపీ గారు భూలక్ష్మి సుబ్బారెడ్డి గారి ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం మీరందరూ కూడా పిల్లలందరూ కూడా ఖచ్చితంగా పాఠశాలకు రావాలి. కోసము మొన్ననే స్కూల్స్ తెరవకముందే మీకు ఏమిచ్చారు? ఏమిచ్చారా మా తల్లి? ఇచ్చారా? మొన్న తీసుకున్నారా లేదా? మరి ఇవి ఉన్నాయా అయిపోయా? తలా 13,000 ఇచ్చారు. ఈ 13,000 తోటి ఈ సంవత్సరం మీ పిల్లలకు అవసరమైనవన్నీ కూడా కొనించాలి, కొనిచ్చి వాళ్ళకు మేనమామ ఉన్నాడు అనేటువంటి తెలియజేయాలని మరి జగన్ మనం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎంతో డబ్బు అసలు మనం ఇప్పుడు చాలా ఆర్థికంగా చాలా కష్ట పరిస్థితులలో ఉన్నాం. అయినా కూడా అంత కష్ట పరిస్థితులలో కూడా ఆయన చేసినటువంటి ప్రామిస్ ప్రకారము మరి తల్లులకి అంత కలర్ ప్రింటింగ్ తోటి పుస్తకాలు ఇచ్చిన కలర్ ప్రింటింగ్ తోటి ఇచ్చారు చూసారా?